ఆర్య ఛాయాదేవితో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు, సరే ఈ మాటలన్నీ ఎందుకని ఎంతకి ఇస్తారో అడగండి అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటే ఛాయాదేవి నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది, నేను ఇస్తానని చెప్పానా ఏంటి అని అంటుంది. అలా అనేసరికి అప్పుడు జెండే అంటాడు, మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్టు అని అంటుంతో, నేను ఇస్తానని చెప్పలేదు కదా, ల్యాండ్ కావాలని దానికి మీరు డబ్బు కట్టిస్తానని మీరు అంటున్నారు, కానీ ఈ స్కూలే నా ల్యాండ్లో ఉందని నేను చెప్తున్నాను, ఇప్పుడు నా ల్యాండ్ గురించి మాట్లాడటానికి వచ్చాను, ఈ స్కూల్ ఉన్న స్థలం నా ల్యాండ్లో ఉంది, నా స్థలం నాకు కావాలి అని అంటూ ఛాయాదేవి అంటుంది. అప్పుడే ప్రిన్సిపల్, అదేంటి మేడం అలా మాట్లాడతారు అని అంటే, ఎమ్మెల్యే అంటాడు, అదేంటి మేడం మీరు మంచిగా అది అమ్ముతానని చెప్తేనే కదా నేను మంచి పేరు వస్తుందని ఇక్కడ దాకా తీసుకొస్తే, మీరు ఇక్కడికి వచ్చాక రివర్స్ మాట్లాడతారేంటి అని అంటే, అప్పుడు ఛాయాదేవి ఇలా అంటూ ఉంటుంది, ఇది బిజినెస్, బిజినెస్ అంటే ఇలాగే ఉంటుంది, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ఎమ్మెల్యే గారు అని అంటంతో, సరే అని చెప్పి ఇక అప్పుడే ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయి ఆలోచనలో పడిపోతాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇలా అంటూ ఉంటాడు, మేడం ఇది మీ స్థలంలో ఉందని అంటున్నారేంటి, ఈ స్కూల్ మేం కట్టాం మేడం, కట్టినప్పుడు స్థలాన్ని కొని మరీ కట్టుకున్నాం అని అంటంతో, ఇక అప్పుడే ఛాయాదేవి అలా చూస్తూ ఉంటే మానసి అంటుంది, ఈ స్థలాలన్నీ మా ఛాయాదేవివే, ఈమె యుఎస్లో 10 ఇయర్స్ ఉండి వచ్చింది, ఆలోపు ఇక్కడికి వచ్చేసరికి ఈ స్థలాలన్నీ కబ్జా చేసేశారు, కాబట్టి స్థలాలు తను కావాలనుకోవటంలో తప్పు లేదు కదా, ఎవరో కబ్జా చేసి అమ్మేస్తే మీరు కొనుక్కోవటమేనా అని అంటూ మానసి అంటుంది. ఇక అప్పుడే ఛాయాదేవి అంటుంది, నేను 10 ఇయర్స్ తర్వాత వచ్చాను, నా స్థలాలన్నీ కబ్జా చేశారు, నా స్థలాలు నాకు కావాలి, ఇప్పుడు ఈ స్కూల్ ఉన్న స్థలం కూడా నాదే, ఈ స్థలం నాది నాకు ఇచ్చేసేయండి అని అంటంతో, అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు, ఇక అప్పుడే నా స్థలం కోసం నేను కోర్టుకైనా వెళ్తాను అని ఛాయాదేవి అంటుంది. అలా అనేసరికి మానసి అలా సీరియస్గా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే జెండే అంటాడు, ఈ స్థలం మీ అని గ్యారంటీ ఏంటి, అయినా ఇప్పుడు స్థలం చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల ఉన్న స్థలం గురించి మాట్లాడమంటే మీరు దీని గురించి మాట్లాడతారేంటి అని అంటూ సెండే అంటాడు, లేదు నేను స్థలం అమ్మదలుచుకోలేదు, నేను అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ స్కూల్ని కూడగొట్టి కూలబెట్టేసి అయినా సరే నా స్థలాన్ని నేను తీసుకుంటాను అని అంటే, అప్పుడు ఆర్య నెవర్ జరగదు అని అంటాడు, ఏది ఏమైనా సరే నేను తీసుకోవాల్సిందే ఈ స్థలాన్ని అని అంటూ, స్కూల్కి నేను మాటిచ్చాను అని ఆర్య అంటే, మీరు కాళ్ళపేరానికి వచ్చినా సరే నేను మాత్రం తగ్గను అని ఛాయాదేవి అంటే, జెండే అంటాడు, హలో మిస్ ఛాయాదేవి గారు, ఆర్యవర్ధన్ ఎవరనుకున్నారు, ఇక ఒక మాట కోసం ఒక మెట్టు దిగి వస్తాడు కానీ నీలాంటి వాళ్ళ దగ్గరికి కాదు, వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి, వాళ్ళకి ఒకటి ఉండాలి అంతే, అలాంటి వాళ్ళ దగ్గరికి ఒక మెట్టు దిగి వస్తాడు ఆర్యవర్ధన్ అంతే, కానీ నీలాంటి విచ్చి మెంటాలిటీ వాళ్ళ దగ్గరికి రాడు అని అంటాడు. అప్పుడు ఛాయాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య ఇలా పైకి లేస్తాడు, ప్రిన్సిపల్తో ఇలా అంటాడు, మీ స్కూల్ని నేను డెవలప్ చేస్తానని, ఇంకా మీకు అన్నీ మంచి చేస్తానని, స్కూల్ కూడా ఎక్స్టెండ్ అయ్యేలా చేస్తానని మీకు మాట ఇచ్చాను, అలాగే మీ మాట నెరవేరుస్తాను అని ఆర్య అంటాడు. అలా అనేసరికి ప్రిన్సిపల్ ఇలా చేతులెత్తి దండం పెడుతూ నవ్వుతూ సరే సార్ అని అంటాడు. ఇక ఎవరు ఈ స్థలాన్ని ఈ స్కూల్ని ఎవరు టచ్ చేయలేరు, నా మాట మీరు వినండి, మీకు మంచి చేస్తాను అని ఆర్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్తూ ఉంటే ఛాయాదేవి అంటుంది, హలో ఆర్యవర్ధన్ మీరు తగ్గుతారనుకున్నాను కానీ మీరు తగ్గకుండా ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారేంటి, ఏం ధైర్యం చూసుకొని ఈ స్థలం నాదని చెప్తున్నాను కదా అని ఛాయాదేవి అంటే, ఇక అప్పుడు ఆర్య అంటాడు, మంచి పని చేసేయటానికి ఇంకా ఎవరికి భయపడాల్సింది, తగ్గాల్సిన అవసరం లేదు అనేసి, ఇక మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేసి ఆర్య వెళ్ళిపోతాడు. అప్పుడు ఛాయాదేవి ఇలా అంటూ ఉంటుంది, ఇదేంటి తగ్గి కాలబేరానికి వస్తాడు అనుకుంటే ఇలా చేశాడేంటి అని ఛాయాదేవి అంటూ ఉంటే మానసి అంటుంది, అసలు ఎవరనుకున్నావు మా బ్రోయిన్లా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, ఆయన తగ్గటం ఏంటి, కావాలంటే ఏమైనా చేస్తాడు అని అంటూ మానసి అంటుంది. ఇక అప్పుడే ఎమ్మెల్యే అంటాడు, అదేంటి మేడం మీరు అమ్ముతానని చెప్పి ఇప్పుడు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి అని అంటే, ఇవి మా పర్సనల్ అండి, బిజినెస్కి సంబంధించినవి ఇలాగే ఉంటాయి అనేసి ఛాయాదేవి మిమ్మల్ని తర్వాత కలుస్తానని వెళ్ళిపోతే ఎమ్మెల్యే ఇలా అనుకుంటాడు, అయ్యో ఈ స్కూల్కి హెల్ప్ చేసి మంచి పేరు కొట్టేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఎమ్మెల్యే ఆలోచిస్తాడు. ఆ తర్వాత అను పిల్లల్ని తీసుకొని స్కూల్లో అలా లంచ్ చేయించడానికి తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది, పక్కకు వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని తినండి అని అంటూ ఇద్దరికి లంచ్ బాక్సెస్ ఓపెన్ చేసిస్తే వాళ్ళు తింటూ ఉంటారు. ఆర్య జెండే ఇద్దరు కారు దగ్గరికి వచ్చేసి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే అను ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది, ఇటువైపు ఏమో ఛాయాదేవి మానసి ఇద్దరు వస్తూ ఉంటారు, ఆర్య అటు మాట్లాడుతూ ఉంటాడు, ఇక అను ఇక్కడ పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు పాప ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టావో నాకు తెలిసిందిలే అని అంటే, ఎందుకు కూర్చోబెట్టాను అని అంటూ అను అంటుంది. అప్పుడు ఫ్లెక్సీ వైపు చూపిస్తుంది, ఆర్య ఫ్లెక్సీ ఉంటుంది అక్కడ, ఇదిగో ఈ ఫ్లెక్సీ ఉంది కదా దీని నీడలో మనం తినొచ్చు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టావు కదా అని అంటూ పాప అంటుంది. అప్పుడు అను నవ్వుతూ అవునమ్మా ఈ నీడలో కూర్చోబెట్టాలని
తింటారని అక్కడ కూర్చోబెట్టానులే అని అనునవ్వుతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆయన నీడలో బ్రతకాల్సిన మీరు ఆయన నీడ చాటున తింటున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక పిల్లలకి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది అను. తను మాట్లాడుతూ ఉంటే పిల్లలు తింటూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక ఛాయాదేవి మానసి ఇద్దరు వెళ్ళిపోవటానికి కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆర్య స్కూల్ గురించి అక్కడ ప్రిన్సిపల్తో అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. అను ఇలా నవ్వుతూ పిల్లలకి మాటలు చెప్తూ అలా తినిపిస్తూ ఉంటే ఇక పిల్లలు తింటూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో పిల్లలు మీరు లంచ్ చేశాక మీకు ఇద్దరికి ఈ బాక్స్లో స్వీట్ ఉంది, తిన్న తర్వాత స్వీట్ అని అంటే ఇక అప్పుడు పాప ఇలా అంటూ ఉంటుంది, అయితే ఫస్ట్ నేనే తింటాను ఆ స్వీట్స్ అన్నీ నాకే అని అంటే ఇక అప్పుడు బాబు ఇలా అంటూ ఉంటాడు, లేదు నాకు కూడా అని అంటే సరేలేండి తినండి ఇద్దరికి ఇస్తాను అని అను అంటూ ఉండగానే అప్పుడు పాప లంచ్ చేస్తూ సడన్గా అటువైపు చూసేసరికి ఆర్య కనిపిస్తాడు. ఆర్యని చూడగానే ఒక్కసారిగా పాప పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇక లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి స్వీట్స్ తీసుకొని పరిగెత్తుకొని అలా వస్తూ ఉంటే అను చూసి షాక్ అయిపోతుంది. ఎక్కడికి ఆకాంక్ష అని అంటూ ఉంటే ఇప్పుడే వస్తానమ్మా అని అంటూ పరుగులు తీస్తూ ఉంటుంది. సడన్గా ఎటువైపు వెళ్తుందని అను చూసేసరికి పాప ఆర్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఆర్య దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా అను షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్య అలా నిలబడి చూస్తూనే పాప వెళ్ళిపోయి హాయ్ సార్ అని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు ఆర్య నవ్వుతూ చూసి హాయ్ అని అంటాడు. అలా అనేసరికి సార్ ఇదిగో మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను అని అంటూ పాప అంటుంది. అలా అనేసరికి ఆర్య ఒక్కసారిగా నా కోసమా అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి పాప అవును అని అంటూ ఉంటే అప్పుడు అను టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక నా కోసం ఎందుకు తెచ్చావు అంటే ఏమో తెలియదు, మీరు నాకు బాగా హెల్ప్ చేశారు కదా, నేను ఆటలో గెలవటానికి హెల్ప్ చేశారు, నన్ను ప్రేమగా మాట్లాడి ఎంకరేజ్ చేశారు, నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు, అందుకే మీరు నాకు చాలా నచ్చారు అని అంటూ ఇలా పాప చెప్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు మీరంటే నాకు చాలా నచ్చేశారు, అందుకే మిమ్మల్ని చూడగానే మీకు స్వీట్ ఇవ్వాలనిపించింది, అందుకే పరిగెత్తు కొని వచ్చాను అంటే అవునా లంచ్ చేస్తున్నావా అని అంటూ ఆర్య అడిగితే అవును సార్ అని అంటే మరి ఎవరున్నారు నీకు తినిపించడానికి, ఇది ఎవరు తెచ్చారంటే మా అమ్మ తెచ్చింది అని పాప అంటే మీ అమ్మ ఎక్కడా అని అంటే అదిగో అక్కడ అని పాప చూపిస్తూ ఉండగానే అను అక్కడ ఫ్లెక్సీ పక్కన దాక్కుంటుంది. అప్పుడు బాబుని నువ్వు ఇక్కడ కూర్చో తింటూ ఉండు అని అంటూ పక్కన దాక్కుని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్య చూసేసరికి అక్కడ అను కనిపించదు. ఇక బాబు సీరియస్గా చూస్తూ కనిపిస్తాడు. వాడిని చూడగానే ఆర్య ఇలా అంటూ ఉంటాడు, మీ అన్నయ్య ఏంటి చాలా కోపంగా ఉన్నాడు అని అంటే అప్పుడు పాప అంటుంది, నేను మా అన్నయ్యకి ఒకటే స్వీట్ ఇచ్చాను, మిగిలినవన్నీ మీకోసం తీసుకొచ్చాను, అందుకనే ఆడు కోపంగా చూస్తున్నాడు అని నవ్వుతూ చెప్తుంది. అలా చెప్పేసరికి పిల్లలందరూ అక్కడ చూస్తూ ఉంటారు కదా, ఆర్య అలాగే జెండే ఇద్దరు నవ్వుతూ ఉంటారు. అవునా మరి మీ అన్నయ్యకి ఇవ్వచ్చు కదా అంటే మా అన్నయ్యకి ఒకటి ఇచ్చాను కదా అది చాలు మీరు తినండి అని అంటూ పాప అంటుంది. అలా అనేసరికి అవునా అయితే సరే అని అంటూ ఇక ఇలా ఆర్య చూస్తూ స్వీట్ తీసుకుంటాడు. ఇక అప్పుడే జెండేని కూడా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి అప్పుడు ఏంటి ఏమన్నావు అంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్ అందుకనే చెప్పాను అని అంటే ఇక అప్పుడు ఆర్య అంటాడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అంటే అవును మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పడంతో ఇక అప్పుడు ఆర్య ఆ స్వీట్ తీసుకొని తింటూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జెండే తినబోతే ఇక అప్పుడు ఆర్య చూసేసరికి జెండే తింటాం ఆపేస్తాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఆర్య తిందామనే తీసుకున్నావు కదా తిను అని అనేసరికి అప్పుడు సరే అని జెండే తింటూ ఆర్య తింటూ ఉంటాడు. ఇక ఆర్య తిన్న తర్వాత ఒక్కసారిగా తనకి అను గుర్తొచ్చేస్తుంది, అను తనకి ప్రేమగా తినిపించడం అవన్నీ గుర్తొస్తాయి. ఇక స్వీట్ తిన్నాక అను చేసిన టేస్ట్ కనిపిస్తూ అలా తెలుస్తూ ఉంటుంది ఆర్యకి. అది చూసి ఆలోచిస్తూ ఉంటాడు, స్వీట్ చాలా బాగుందమ్మా అని అంటే అవునా సార్ మా అమ్మ చేసింది ఫ్రెండ్ అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడ అబ్బాయి కూర్చొని సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, ఈ స్వీట్ ఒక్కటే సరిపోదు నాకు, నాకు ఇంకా కావాలి నీ దగ్గర నుంచి అని అంటే అవునా నా దగ్గర ఇంకేమున్నాయి అని పాప ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆర్య ఆలోచించు తెలుస్తుంది అని అంటే అవునా ఏమున్నాయి నా దగ్గర అని ఆలోచించి సరే ఫ్రెండ్ ఇలారా అని అంటే ఇక అప్పుడు ఆర్య కిందకి ఇలా వంగుంటాడు. ఇక అప్పుడే ఇలా ఫేస్ని దగ్గరికి తీసుకొని పాప మొత్తు పెట్టుకుంటుంది. ఇక అప్పుడే ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ నవ్వుతూ అలా చూస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే అని అంటూ ఇలా దగ్గరికి తీసుకొని నుదుటిన ఆర్య కూడా మొత్తు పెట్టుకుంటాడు. అప్పుడే నీకు ఇంత మంచి ఆలోచనలు ఎలా వస్తాయి, అయినా నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎలా అనిపించింది అంటే నువ్వు చాలా మంచోడివి ఫ్రెండ్, అందుకనే నువ్వు నాకు హెల్ప్ చేసావు. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని, అందుకనే నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు అని అంటే అవును కదా అని అంటే నేను నీ ఫ్రెండ్ కదా అంటే అవును చాలా పెద్ద ఫ్రెండ్వి అని అంటూ నవ్వుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్ అందరూ చూసి నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య సరే వెళ్ళొస్తాను బాయ్ అని అంటే సరే సార్ బాయ్ అని చెప్పేసి ఇక పాప అక్కడి
నుంచి పారిపోతుంది. ఇక జెండే ఈ పాప చాలా గ్రేట్ కదా, క్యూట్గా ఉంది అని అంటూ ఇక ఇద్దరు కారులో ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఆకాంక్ష మళ్ళీ అక్కడికి వస్తుంది. అను ఇలా అంటూ ఉంటుంది, ఎందుకే స్వీట్ తీసుకొని పరిగెత్తావు అని అంటే, ఇక తను నాకు హెల్ప్ చేశాడు కదమ్మా అని అంటూ ఉండగానే అబ్బాయి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా అన్నయ్య ఎందుకు అలా కోపంగా చూస్తున్నావు అని అంటూ, స్వీట్ తీసుకో అంటే వద్దు పో నాకు అని తిడతాడు. అయినా నీకు ఆయన ఎక్కువే నేను ఎక్కువే అని అంటూ తిడతాడు. ఇక అదేంటన్నయ్య అలా మాట్లాడతావు అని అంటే, నన్ను కాదని నువ్వు తనకెందుకు స్వీట్ తీసుకెళ్ళిచ్చావు అని అంటూ సీరియస్గా అంటాడు. అప్పుడు అను అంటుంది, అబ్బాయి ఏంటా కోపం, అలా కోపగించుకోవచ్చా అని అంటూ అను అంటే, లేదు మమ్మీ నాకు కాకుండా వేరే వాళ్ళని ఇంపార్టెన్స్ ఇస్తుందా, నాకే కదా ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అబ్బాయి అంటే, అలా అనకూడదు తనే హెల్ప్ చేశాడు కాబట్టి అక్క చెల్లి తనకి ఇచ్చేసి వచ్చింది, అలా మాట్లాడదు కదా అని అంటే, ఇక అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఉంటాడు. సారీ అన్నయ్య నిన్ను నన్ను క్షమించవా ప్లీజ్ అని అంటూ, నేను కాదని అలా చేశాను అనుకోవద్దన్నయ్య, ఏదో అలా సార్కి ఇవ్వాలని అనిపించింది, తను చాలా మంచోడు కదా ఇచ్చాను, కానీ తనకంటే నువ్వే నాకు గ్రేట్ అని అంటే, అప్పుడు అబ్బాయి నవ్వుతాడు. ఇక అప్పుడే స్వీట్ తినిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరిని చూసి అను మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఛాయదేవి మానసి కూడా వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఇక అను పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఇక పిల్లలతో ఏం జరిగింది, గొడవలు జరిగాయి, ఒకరు లంచ్ బాక్స్ ఒకరు తీసుకొని ఇలా గొడవ పెట్టుకునేవి అన్నీ పోటీ పడి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే అను చేతిలో ఉన్న బాక్స్ మొత్తం కింద పడిపోతుంది. అందులో గిఫ్ట్లు అన్నీ ఉంటాయి కదా, అవి పడిపోవడంతో ప్రైజ్లు అన్నీ పడిపోవడంతో అను ఇలా అంటూ ఉంటుంది, అల్లరి చేయదని చెప్పానా, రోడ్డు మీద ఇలా చేస్తారు చూడు అని అవన్నీ వస్తువులన్నీలో వేసుకుంటూ అలా సడన్గా చూసేసరికి ఒక రౌడీ వస్తాడు. వాడి కాళ్ళను చూసి ఫేస్ చూస్తుంది. రౌడీని చూడగానే వీడు రౌడీ అనుకుని అను భయపడుతూ ఇక పిల్లల్ని తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. రౌడీ కూడా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక గల్లీలోకి వెళ్ళిపోతుంది. ఇక అతని నుంచి తప్పించుకుంటుంది. అతను వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంతసేపు ఇలా వెనకాలే వెళ్ళాను కదా, సడన్గా ఏటు మాయమయ్యారు అని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మానసి ఫోన్ చేస్తుంది, ఏంట్రా దొరికారా, అను అడ్రస్ దొరికిందా అని అంటే, వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యాను మేడం, కొంచెంలో తప్పించుకున్నారు అంటే, వాళ్ళ అడ్రస్ అవన్నీ కనుక్కోలేవంటే నేను చంపేస్తాను రే అని అంటూ తిట్టేస్తుంది. సరే మేడం నేను కనుక్కుంటాను తెలుసుకుంటాను అని అంటూ చెప్తూ ఉంటే మానసి, అను నిన్ను వదలను, నిన్ను పట్టుకునేదాకా వదలను అని చెప్తూ సీరియస్గా అలా వింటూ తిడుతూ ఉంటుంది.